మణిపూర్లో అల్లర్లు చెలరేగుతున్నాయి చాలామంది చదువు నిమిత్తం వెళ్ళిన విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు కొంతమంది విద్యార్థులు స్వస్థలాలకు క్షేమంగా చేరుకున్నారు అయితే అనంతపురం నగరానికి చెందిన యజ్ఞశ్రీ ఇంపాల్లోని ఎన్ఐటిలో మొదటి సంవత్సరం బీటెక్ చదువుతున్నారు ఆమె ప్రస్తుతం స్వస్థలానికి క్షేమంగా వచ్చి చేరింది ప్రస్తుతం మనతో ఉంది అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది ఎలాంటి పరిస్థితులు నెలకొన్న అంశాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ చెప్పండి మణిపూర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అక్కడ మేము మణిపూర్లో ఇంఫాల్లోని లంగోల్ రీజన్లో ఉన్నాము అక్కడ డైలీ వెనస్డే నైట్ నుంచి మాకు బాంబు పేలుడు లైటింగ్స్ అంటే ఫైరింగ్ జరిగినప్పుడు లైటింగ్స్ వస్తాయి కదా అలాంటి లైటింగ్స్ కాల్చివేతలు అన్నీ వినపడిస్తున్నాయి కనపడిస్తున్నాయి కూడా మా చుట్టుపక్కల ఉన్న ఈ విలేజెస్ అన్నీ అంటే అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు వచ్చి కొట్టి వాళ్ళని తరిమేశారు అక్కడ ఉండ లేకుండా మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి మా ఎన్ఐటి దగ్గరికి వచ్చి మాకు షెల్టర్ ఇవ్వండి అని అడిగింది వాళ్ళ గవర్నమెంట్ ఆ రోజు వెనస్డే నైట్ థర్స్డే నైట్ ఉన్న మా దగ్గర ఉన్న లోకల్ అమ్మాయిలని అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు సేఫ్గా ఉంచారు వేరే చోట మమ్మల్ని మాత్రం అలానే ఉన్నాం మేము మా ఎన్ఐటి వాళ్ళు మాకు ఫెసిలిటీస్ తేడానికి ట్రై చేస్తారు చాలా కష్టపడ్డారు మాకు థర్స్డే నుంచి వాటర్ లేవు ఏవి వాష్రూమ్స్ కానీ వాత్ బాత్రూమ్స్ కానీ ఏ మాత్రం లేవు డ్రింకింగ్ వాటర్ మాత్రమే అవి కూడా చాలా లిమిటెడ్ క్యాన్సే ఉన్నాయి మాకు వాటర్ మేము ఉన్నవి లిమిటెడ్గా చాలా చాలామంది థర్టీ మెంబర్స్ దాకా ఉన్నాము అప్పుడు అందరూ ఆ వాటర్నే యూజ్ చేసుకునేట యూజ్ చేసుకున్నాం నైట్ అయితేనే మేము లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చుట్టుపక్కల బాంబ్లాస్లు గొడవలు అన్నీ జరుగుతుండడం వల్ల ఏమాత్రం సౌండ్ లేకుండా ఇక్కడ మనుషులు లేరు అన్న అనేటట్టు మేము లోపల లో అంత అందరూ ఒకే చోటే ఉండి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఉన్నాము అంత గొడవలు జరుగుతున్నా మేము బయటికి న్యూస్ తెలియదు అక్కడ ఏ ఎలాంటి సిచ్యువేషన్ అంటే మొత్తం కొండ అంతా మాకు అగ్గిలా కనపడిస్తుంది అక్కడ మట్ అంటే దుమ్ము ధూళి అంతా మా దగ్గరకు వస్తున్నాయి పక్కనే సౌండ్స్ అన్నీ జరుగుతున్నా బయట మణిపూర్ దా కాకుండా బయట ఎవరికి ఇలా జరుగుతుందనే విషయం కూడా తెలియదు తెలియజేయడానికి మాకు ఇంటర్నెట్ సదుపాయం లేదు మేము కాల్స్ పైన చేసినా మా పేరెంట్స్కి మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు మేము ట్రై చేస్తూ చేస్తూ మేము పేరెంట్స్కి చెప్పాము పేరెంట్స్ గవర్నమెంట్ దగ్గర వరకు తీసుకెళ్లారు డాడీ వాళ్ళు తరపున చూశారు మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్ చెప్పుకున్నారు అస్సాం గవర్నమెంట్ అస్సాం స్టూడెంట్స్ తీసుకెళ్ళింది గౌహతికి సెక్యూరిటీతో ఒడిస్సా ఒడిస్సా వాళ్ళు తీసుకెళ్తున్నారు అని చెప్పారు తెలంగాణ కూడా ఒక డెసిజన్ ఇచ్చింది అంటే తెస్తాము లేదా ఫ్లైట్ అనే విషయం ఆంధ్రాకి మాత్రం మేము వాళ్ళకి న్యూస్ తెలుసో తెలీదో మాకు తెలియదు మేము మాత్రం ఇన్ఫామ్ చేస్తున్నాం చేస్తున్నప్పటికీ మాకు ఇన్ఫామ్ లేదు అంటే మాకు ఫ్లైట్ వస్తుంది మేము ఎలా మేము రాగలం ఎందుక ఫ్లైట్స్ ద్వారా మేము రాగలం కానీ ఫ్లైట్స్ లేవు బుక్స్ ఇంఫాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనే ఆలోచిస్తూ ఫ్లైట్స్ అన్నీ బుక్డ్ గవర్ డిపార్చర్ ఎనీ పార్ట్ అంటే ఇంఫాల్ నుంచి అరైవల్ ఎక్కడైనా ఏదన్నా చోటు ఇండియాలో ఉన్నదంటే ఒక్క ఫ్లైట్ లేదన్నారు అంటే బుక్ ఫ్రీగా సీట్గా సీట్ లేదన్నారు సో అప్పుడు గవర్నమెంట్ని తరపునే ఫ్లైట్ రావాలి అడిగాము చాలాసార్లు నిన్న ఈవినింగ్ వరకు ఏ డెసిజన్ చెప్పలేదు గవర్నమెంట్ నిన్న ఈవినింగ్ చెప్పింది ఆ లోపల డాడీ వాళ్ళు నాకు మాత్రమే తీసుకొని డాడీ తరపున నాకు ఫ్లైట్ తీసు కల్కత్తా కల్కత్తా టు బ్యాంగ్లూర్ నిన్న నైట్కి నేను బెంగళూరుకి వచ్చాను మీరు మణిపూర్లో ఉన్నారు ప్రత్యక్షంగా అల్లర్లను చూశారు మీకున్న సమాచారం మేరకు అల్లర్లు ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు అల్లర్లు అక్కడ మీతే కుకీ వాళ్ళ మధ్య జరుగుతున్నాయి మా ఫ్రెండ్స్ అక్కడ మాకు చెప్పింది ఏంటంటే లోకల్స్ అంటే అక్కడ అమ్మాయిలు మిగతా వాళ్ళు మాకు రిజర్వేషన్ సంబంధించి పీస్ఫుల్గా ర్యాలీ చేస్తుంటే కుకీ వాళ్ళు ఏదో గొడవ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది అది కాస్త పెద్దగా 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 అవ్వకుంటూ ఇలా ఇంత పెద్దగా ఇంత పెద్ద అల్లర్లు అయ్యేటట్టు వచ్చింది మణిపూర్ మణిపూర్లో ఉన్నప్పుడు మీ పరిస్థితి అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నార్మల్గా ఇంత అంటే మే ఫస్ట్ వరకు మణిపూర్ చాలా పీస్ఫుల్ చాలా అక్కడి క్లైమేట్ అన్నీ చాలా బెస్ట్ నేను చెప్పాలంటే కానీ ఈ గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ మనం ఉండడం ఏ మాత్రం సేఫ్ కాదు మొత్తం చుట్టూరా బాంబ్లాస్ట్లతో పొగళ్ళతో మధ్యలో ఉన్నాం మేము అక్కడ మా ఎన్ఐటి క్యాంపస్ మాత్రం మొత్తం అంటే ఎలా సిచ్యువేషన్ అంటే మేము ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి వెళ్ళాలంటే మాకు వే ఫ్లైట్స్ ఒకటే ఫ్లైట్స్ ఫుల్ బుక్డ్ సో గవర్నమెంట్ తరఫున మేము రావాలని డిసైడ్ అయ్యి గవర్నమెంట్కి లెటర్స్ అన్నీ చేసి మీడియా హెల్ప్ చేయడం వల్ల గవర్నమెంట్కి తెలిసి గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ బయటకు వచ్చేసారు అంటే ఇప్పుడు మీ కాలేజ్ పైన అల్లర్ల ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా మీకు అక్కడ మా కాలేజ్ పైన అంటే మా చుట్టుపక్కల అంతా బౌండరీకి అంటే బార్డర్ మా కాంపౌండ్కి పక్కన ఉన్న హౌసెస్ పక్కన ఉన్నవన్నీ తగలెట్టేశారు అక్కడ అంతా జరిగాయి లోపలి కాలేజ్ అయితే రాలేదు కాలేజ్లో కొంచెం సెక్యూరిటీ పెంచి అంటే మేము ఎంతైనా నేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి కొంచెం సెక్యూరిటీ తీసుకున్నారు కానీ వాటికి అది మా అమ్మకి భయం భయం భయంగానే ఉన్నాం మేము కూడా అంటే ఎల్లర్లు జరుగుతున్న సమయంలో ఆ ఫుడ్ కానీ వాటర్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా నిజంగా అంటే మీతో పాటు ఉన్న విద్యార్థులు అంటే ఎలాంటి కండిషన్స్లో ఉన్నారు అప్పుడు వాళ్ళు మానసికంగా ఈ అల్లర్లు చూసి భయాందోళన ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారు అక్కడ బయట అల్లరి జరగడం వల్ల కర్ఫ్యూ పెట్టి బయట నుంచి రిసోర్సెస్ ఏవ్ లేవు ఉన్న ఫుడ్ మాత్రమే మా కాలేజ్లో ఉన్న ఫుడ్ అంటే స్టోర్ చేసిన ఫుడ్ మా అందరికీ పెట్టాలి ఉన్న స్టూడెంట్స్ అందరికీ సో ఉన్నదే వాళ్ళు లిమిటెడ్గా పెడుతున్నారు ఫుడ్ వాటర్ కూడా లిమిటెడ్గా సప్లై చేస్తున్నారు ఆ టైం బయటకు వచ్చే సిచ్యువేషన్ ఎవరికీ లేదు అందరూ ఎంత భయంగా అంటే బయటకు వస్తే షూట్ అండ్ సైట్ ఫైరింగ్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చారు సో అప్పుడు చాలామంది చాలా భయపడ్డారు బాగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ఏపీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ మీ కాలేజీలో అంటే మీరు గవర్నమెంట్ని ఏదైనా గవర్నమెంట్ ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏదైనా చేశారా ఏపీ ఏపీ తెలంగాణ రెండు కలిపి మోర్ దెన్ వన్ ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఎన్ఐటీలో మాత్రమే త్రిబుల్ ఐటీ అగ్రికల్చర్ మిగతా వేరే వాళ్ళు కూడా ఉన్నారు స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు ట్రై చేశారు అంటే పేరెంట్స్ తరఫున లెటర్స్ రాసి మినిస్టర్స్కి లేదా కలెక్టర్స్ వాళ్ళకి రెస్పాండ్ వాళ్ళు కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు నిన్న నిన్నటి వరకు నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ వరకు డెసిషన్ ఏం చెప్పలేదు మీ గొడవ జరుగుతున్న సందర్భంలో మీ తల్లిదండ్రులతో మీరు కాంటాక్ట్ లో ఉన్నారా వాళ్ళ నుంచి మీకు ఎట్లా సపోర్ట్ లభించింది ఇక్కడ మేము కాల్ చేసి డాడీ ఇలా బాంబ్లాస్ట్లు జరుగుతున్నాయి ఇక్కడ ఇంత జరుగుతుంది అంటే మీరు సేఫ్గా ఉండండి మీరు బాగానే ఉంటారు అంటే మేము చాలా భయపడిపోయినాం కదా డాడీ వాళ్ళు కూడా మమ్మల్ని భయపడుకోకుండా ధైర్యంగా ఉంటే కొంచెం ఏదన్నా బాగుంటుంది అన్నట్టు డాడీ వాళ్ళు మాకు సపోర్ట్ చేసేటోళ్ళు మా పేరెంట్సే కాదు వేరే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు కూడా అందరూ మాకు సపోర్ట్ ధైర్యం చెప్పేటోళ్ళు అక్కడ మా రిజిస్టర్ మా సర్స్ వాళ్ళు వచ్చి కొంచెం ధైర్యం చెప్పారు చెప్పారు ఇంట్లో అల్లర్లో జరుగుతున్న సమయంలో మీ కూతురు అక్కడే చదువుతోంది మీకేమనిపించింది నేచురల్గా అందరు పేరెంట్స్ పిల్లలు అక్కడ ఎక్కడైనా దూరంగా ఉండి సమస్యలు ఎరుక్కుంటే భయాందోళనకు గురవుతుంటాము మేము మా అమ్మాయి కొద్దిగా ధైర్యవంతురాలు మేము పూర్తిగా భయపడేటైతే అయితే భయపడలేదు కానీ కానీ మిగతా స్టూడెంట్ల గురించి మా అమ్మాయి తీసుకునే ఆడ చొరవ మా అమ్మాయికి ఫస్ట్లోనే ఇక్కడ నేను ఎయిర్పోర్ట్లోకి టికెట్ బుక్ చేసేవన్నీ వాళ్ళందరూ నేను వచ్చేస్తే వాళ్ళందరూ భయపడతారు డాడీ అని అంటే ఆ అమ్మాయి కోసము మిగతా స్టూడెంట్స్ కోసము ఆగాం సో అది సిచ్యువేషన్ రోజు రోజుకి అయిపోయింది ఇంకా అయినా కూడా అందరినీ సేవ్ చేసుకుంటూ అందరినీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంది అమ్మాయి ధైర్యంగా సో మేము తర్వాత సర్దుమను అవుతుంది అది రోజు రోజుకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సూటెడ్ సైడ్ ఆర్డర్స్ మెడిసిన్ దొరక వచ్చేది లేదు భోజనం అయిపోయింది వాటర్ అయిపోయింది అప్పుడు కొద్దిగా స్ట్రగుల్ అయ్యాము బాధపడ్డాము ఆవేదన చిందాం అంటే ఇప్పుడు అమ్మాయిని ఇక్కడికి తీసుకురావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అంటే గవర్నమెంట్ ఏదైనా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా మేము మొదటగా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అప్పీల్ చేసాము నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా పొద్దున్నే కూడా నిన్న మొన్న పొద్దున్నే కూడా వెళ్ళాను వెళ్ళి మా అక్కడ ఉన్న విషయాలన్నీ చెప్పాను చాలా క్రిటికల్గా ఉంది ప్రాబ్లము మేము ఇప్పుడు అక్కడ నుంచి ఫ్లైట్కు రావాలంటే కూడా ఫ్లైట్స్ లేవు టికెట్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అని విషయం చెప్దామని పోతే అక్కడ రెస్పాన్స్ అయితే లేదండి నిన్నటి వరకు సాయంకాలం వరకు చూసాము సాయంకాలం వరకు కూడా ఐదు గంట నాలుగు గంటల వరకు వెయిట్ చేశాము ఏమన్నా మాకు రెస్పాన్సిబుల్ వస్తుందేమో అని మధ్యాహ్నం అయితే ఫోన్ చేశారు కలెక్టర్ ఆఫీస్ నుంచి నేను పోయి వచ్చిన తర్వాత అయితే కలెక్టర్ మేడం అయితే కలవలేదు అక్కడున్న కానిస్టేబుల్ సార్తో విషయం చెప్పి నెంబర్ ఇచ్చి వచ్చాను మధ్యాహ్నం చేశారు చేసి ఓన్లీ మా దగ్గర నుంచి వివరాలు మాత్రం సేకరించారు ఎటువంటి భరోసా అయితే ఇవ్వలేదు సో దానివల్ల డౌట్ వచ్చి నేను సాయంకాలం నాలుగు గంటలకు నా ప్రయత్నంలో నేను సొంత ఖర్చులతో అక్కడి నుంచి అమ్మాయిని నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ఫ్లైట్కి ఇంపాల్ నుంచి కల్కత్తాకి ఐదు గంటలకు దిగింది అక్కడ మళ్ళీ తొమ్మిది గంటలకు ఎక్కి బెంగళూరు నైట్ పన్నెండుకి దిగింది పొద్దున్నే తీసుకొచ్చామండి అమ్మాయిని సేఫ్గా సో మిగతా వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు మేము అమ్మాయి ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత గవర్నమెంటు నిర్ణయం తీసుకుంది అని అన్నారు ఏదైనా కొద్దిగా లేటుగా ప్రాసెస్ చేసినా కూడా సంతోషమైన విషయమేనని భావిస్తున్నాం అంటే మీ అమ్మాయి అక్కడ ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి పరిస్థితి ఇలా ఉద్రిక్తంగా మారిందన్న సందర్భంలో ఒక పేరెంట్గా మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు మా నుంచి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్లో మా అమ్మాయి చిన్నప్పటి నుంచినే ట్రైన్ ఇవ్వండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఉమెన్ జూడోలో స్టేట్ గోల్డ్ మెడలిస్ట్ రైఫిల్ షూటింగ్లో సౌత్ ఇండియన్ బ్యాచ్ టాపర్ నెక్స్ట్ ఎన్సీసీ ఉంది ఇప్పుడు అక్కడ మణిపూర్ ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్ వాళ్ళు పైలెట్గా ట్రైన్ ఇస్తున్నారు ఉమ్మడి జిల్లాలో మా అమ్మాయే ఆంధ్రప్రదేశ్లో అనంతపురము సత్యసాయి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ట్రైని లేడీ పైలెట్ ఫస్ట్ అమ్మాయి మా అమ్మాయి ధైర్యంగా ఉంది ఉంటుంది అనేది మాకు తెలుసు అందరికీ ఉంది కాబట్టి ఆ మిగతా పిల్లలందరూ కూడా సేఫ్టీగా ధైర్యంగా ఉన్నారండి మా అమ్మాయి అక్కడ ఉండడం వల్ల గవర్నమెంట్కి చెప్పవలసింది ఏమంటే ఫస్ట్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నామండి నిన్నటి నుంచి మేము మా ఆవేదనను ఆ అద్దంలో చూపించిన విధంగా మాకు మా మేము కథతో చెందుతున్నట్లు మొత్తం పేరెంట్స్ అందరూ ఈ విధంగా చెందుతున్నారని మీడియా ద్వారా మీడియా వాళ్ళు అందరూ కూడా అందరికీ కూడా మా ధన్యవాదాలు ప్రభుత్వానికి మీరు మా ఆవేదనని ప్రజలకు అందరికీ కూడా తెలిసే విధంగా చెప్పి ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ మిగతా స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చే చొరవ చూపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా చాలా ధన్యవాదాలు అండి తొందరగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం వల్ల అందరికంటే సేఫ్గా ఫస్ట్ వాళ్ళే ఫ్లైట్లో వస్తామనే భరోసా కల్పించినారు దానికి ధన్యవాదాలండి మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్నటువంటి యజ్ఞశ్రీ అనంతపురానికి సురక్షితంగా చేరుకుంది తల్లిదండ్రుల సహకారంతో బంధువుల సహకారంతో స్వస్థలానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్ జర్నలిస్ట్ దాదాపురితో భరత్ ఆర్టీవీ అనంతపురం నుంచి